హాయ్ వ్యూవర్స్, బిగ్ బాస్ నాన్ స్టాప్ 9th వీక్ నామినేషన్స్ లో టోటల్ గా 7 మెంబర్స్ నామినేట్ అవడం జరిగింది. బాబా భాస్కర్ మాస్టర్, అనిల్, శివ, నటరాజ్ మాస్టర్, అరియానా, మిత్రా, ఇంకా హమీదా. ఈ 7 మెంబర్స్ కి ఓటింగ్ పోల్స్ ఓపెన్ అవ్వగానే ఓపెనింగ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక్కడ చూసుకుంటే షాకింగ్ ఓటింగే ఉంది. ఇది స్టార్టింగే కాబట్టి ఇక్కడ మనకి ఓటింగ్ క్లారిటీ ఉండదు. ఇక్కడ టాప్ 1 ప్లేస్ లో అయితే మిత్రా ఉంది. మిత్రా ఏకంగా 38% తనైతే టాప్ 1 ప్లేస్ లో ఉంది. ఇక టాప్ 2 అయితే శివ, టాప్ 3 బాబా మాస్టర్, ఇక 4th ప్లేస్ లో అరియానా, 5th ప్లేస్ లో అనిల్, 6th ప్లేస్ లో హమీదా, 7th ప్లేస్ లో నటరాజ్ మాస్టర్. సో ఓపెనింగ్ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే ఓటింగ్ లో టాప్ 1 ప్లేస్ లో మిత్రా ఉంది. ఇదైతే రేపటికి కొంచెం చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, లేదా ఇక్కడ అఖిల్ ఓటింగ్ మిత్రాకు వస్తుందా అనే డౌట్ అనేది వస్తుంది. ఇక శివ అయితే 2nd ప్లేస్ లో ఉన్నాడు. బిందు నామినేషన్స్ లో లేదు కాబట్టి రేపటికి శివకి ఓటింగ్ పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే బాబా మాస్టర్ 3rd ప్లేస్ లో ఉన్నాడు. బాబా మాస్టర్ కూడా బిందు ఓటింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఇక అరియానా అయితే 4th ప్లేస్ లో ఉంది. అరియానాకి అయితే ఈ వారం కూడా కాన్స్టెంట్ గా ఓటింగ్ జరిగే అవకాశమే ఉంది. ఇక అనిల్ కి లాస్ట్ వీక్ లాగా బిందు ఓటింగ్ వస్తుందా రాదా అనేది మనం చూడాలి. ఇక హమీదాకైతే రేపటికి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో తను అనిల్ కూడా క్రాస్ చేసే ఛాన్స్ ఉంది. ఇక నటరాజ్ మాస్టర్ కైతే ఈ వీక్ అఖిల్ ఓటింగ్ వస్తే సేఫ్ జోన్ లోకి వెళ్ళవచ్చు. మరి అఖిల్ ఓటింగ్ వస్తుందా లేదా అన్నది మనము రేపటి నుంచి చూడాలి. ఇక ఈ 7 మెంబర్స్ కి ఓటింగ్ పోల్స్ ప్రకారం రేపటికైతే ఓటింగ్ లో వచ్చే చేంజెస్ ను బట్టి టాప్ 1 ప్లేస్ లో శివ, ఇక బాబా మాస్టర్ వీరిద్దరు ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వీరిద్దరికి బిందు ఓటింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి. ఇక నెక్స్ట్ 3rd ప్లేస్ లో అరియానా ఉండే ఛాన్స్ ఉంది. సో ఇక 4th ప్లేస్ కి మిత్రా వచ్చే ఛాన్స్ ఉంది. మిత్రాకి అఖిల్ ఓటింగ్ వస్తే కానీ తనైతే టాప్ ప్లేస్ లోనే కొనసాగుతుంది. మీద అనిల్ వీరిద్దరు ప్లేసెస్ కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక నటరాజ్ మాస్టర్ కి అఖిల్ ఓటింగ్ గానే వస్తే ఖచ్చితంగా సేఫ్ జోన్ లోకి వెళ్తాడు. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.